జీవో నెంబర్ 2 ప్రకారం గ్రామ సచివాలయంలో ఉన్న గ్రేడ్ 5 సెక్రటరీలను డీడీఓగా గుర్తించారని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జి రామానుజకు సచివాలయం సెక్రటరీలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో బాధ్యతలను తమకు అప్పగించాలని, జీవో నెంబర్ 2 ప్రకారం ఇటీవల గుర్తించాలని కోరారు. గ్రామ పంచాయతీలో తమకు తగిన గుర్తింపు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ తమ సమస్యను పై అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె రాజా, వై కిరణ్, రత్నకిషోర్, రమేష్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వెల్ఫేర్ ఇష్యూలు ఒకళ్ళే చేయలేకపోతున్నారు కాబట్టి కొంత ఉన్న సెక్రటరీస్, గ్రేట్ వై సెక్రటరీస్, మహిళా పోలీసులు, విశ్లేషన్స్, జస్ట్ కొద్ది వద్ద అంతా టైం బాగుంటే కదా, 5th వరకు ఇచ్చారు. సో ఈ రోజు రేపు మీరు కొంత గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తికి అయినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రేడ్ 5 సెక్రటరీలుగా పనిచేస్తున్న మేమందరం ఈ రోజుకి ఏదో నామమాత్రపు పదవుల్లో ఉన్నట్లుగా, నామమాత్రపు పోస్టులో ఉన్నట్లుగా మిగతా కార్యదర్శులు, సచివ మిగతా సిబ్బంది చూడడం జరుగుతుంది. గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 2 ప్రకారం మమ్మల్ని డీడీఓల కింద పరిగణిస్తూ పంచాయతీ యొక్క పూర్తి బాధ్యతలు మా చేత కట్టబెట్టడానికి జీవో నెంబర్ 2 అనేది ఇంప్లిమెంట్ చేయమని, వెంటనే దాని గురించి చర్యలు తీసుకోమని గౌరవ ఎండిఓ గారిని, చింతలపూడి ఎండిఓ గారిని మేము కోరడం జరిగింది. దానిపై సార్ సానుకూలంగా స్పందించారు, వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లు మరియు జీవో నెంబర్ 2లో వివరించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఎండిఓ గారికి తెలియజేయడం జరిగింది. త్వరలోనే మా అందరికి డీడీఓ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.